ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం గ్రహాల గమనం రీత్యా ఈ నెల 25వ తేదీ నుండి, అంటే సెప్టెంబర్ 25వ తేదీ నుండి నవంబర్ 10వ తేదీ వరకు, అంటే సుమారు 45 రోజుల పాటు కుండలిలో వస్తున్నటువంటి, అంటే గ్రహాల్లో వస్తున్నటువంటి గమనంలోని మార్పుల వల్ల కన్యారాశి జాతకంలోకి 4 గ్రహాలు వస్తా ఉన్నాయి ఈ నెల 25వ తేదీ సాయంకాలం. అవి ఏమిటి అంటే శుక్రుడు, కుజుడు, రవి, బుధుడు, 4 గ్రహాలు కన్యారాశిలోకి వస్తున్నాయి ఈ నెల 25వ తేదీ సాయంకాలం. అలాగే ధనుస్సు రాశిలో శని కేతువుల సంగమం అనేటువంటిది కనిపిస్తా ఉంది. అంటే ధనుస్సు రాశిలో శని కేతువులు ఉన్నారు, మరి శని యొక్క దృష్టి 10వ స్థానం మీద ఉంటుంది కాబట్టి దాని యొక్క దృష్టిని మనం 10 హౌస్ లోకి తీసుకుంటే, అంటే ధనుస్సులో శని ఉన్నాడు, శని నుండి కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో కన్యారాశి మీద శని యొక్క దృష్టి ఉంది. సో కన్యారాశిలో ఉన్న గ్రహాలు ఏమిటి అంటే శుక్రుడు, కుజుడు, రవి, బుధుడు, ఈ 4 గ్రహాల యొక్క సమ్మేళనం మీద, అంటే 4 గ్రహాల కలయిక మీద శని యొక్క దృష్టి పడతా ఉంది, వీక్షణం పడతా ఉంది. దానివల్ల కొన్ని సంచలనమైనటువంటి విషయాలు దేశవ్యాప్తంగా, ఉదాహరణ నిన్న జరిగినటువంటి గోదావరి పోటు ప్రమాదం అవ్వచ్చు, లేదా రాబోయే 45 రోజుల్లో నవంబర్ 10వ తేదీ వరకు భారీ అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు, లేదా ఇతరత్ర మళ్లీ దేశంలో సునామీ హెచ్చరికలు అవ్వచ్చు, లేదా తుఫాన్లు అవ్వచ్చు, ఇలాంటి సంఘటన. నీటికి సంబంధించి అంటే కుజుడు అంటే భూమికి సంబంధించిన వ్యవహారం, భూమికి సంబంధించి అంటే అది గాలి, నీరు, నిప్పు. సో వీటికి సంబంధించి ఆకాశము అంటే ఉదాహరణ విమాన ప్రమాదాలు, అంటే మొత్తం మీద భూమికి కమాండింగ్, భూమికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు గాని, ఉదాహరణ ఇప్పుడు నిన్న జరిగినటువంటి గోదావరి ప్రమాదం. అలాగే కుజుడు అన్నప్పుడు జనరల్ గా కుజుడి కాంబినేషన్ చంద్రుడి మీద గాని బుధుడి మీద గాని ఉన్నప్పుడు మానసికమైనటువంటి రిఫ్లెక్షన్స్, అంటే మానసికంగా ఒక ఒక ప్రభావం అనేటువంటి చెడు ప్రభావం ఉంటుంది, అంటే ఉద్రేకమైనటువంటి భావం ఉంటుంది. ఉదాహరణ ఈ రోజు ఉదయం కోడెల శివప్రసాద్ రావు గారు ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది దీనిలో భాగంగా జరిగినటువంటిది. ఉదాహరణ ఆయనది కన్యారాశి, కోడెల శివప్రసాద్ రావు గారిది కన్యారాశి హస్తానక్షత్రం, కోడెల గారిది హస్తానక్షత్రం కన్యారాశి. 1947 మే 2వ తేదీ నాడు జన్మించడం జరిగింది ఆయన. ఆయనది కన్యారాశి. సో కన్యారాశి మీద ప్రభావం ఉంది, అంటే అంత పెద్ద పొలిటికల్ లీడరు, సో పల్నాడు ప్రాంతానికి చెందిన పొలిటికల్ లీడరు, ఆయన చూడనటువంటి వ్యవహారం లేదు, ఆయన ముందు చాలా సంఘటనలు జరిగినాయి, చాలా గుండె నిబ్బరం కలిగినటువంటి వ్యక్తి కూడా గుండె ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకునేటంత వ్యక్తి కాదు, కానీ ఆయనను గ్రహాలు దిగదాచి ఆ స్థాయికి తీసుకొచ్చినాయి. ఇది ఒక ఉదాహరణ. కన్యారాశి జాతకులకు చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ 45 రోజుల పాటు మీ కుటుంబంలో సంతానం విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ, మానసికంగా సంఘర్షణ విషయంలో కానీ, ఒక తీవ్రమైనటువంటి అలజడి భార్యాభర్తల విషయంలో కానీ కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో తొందరపడిపోయి ధైర్యాన్ని కోల్పోకుండా, పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తగా 45 రోజుల పాటు వీటిని తట్టుకునే ప్రయత్నాన్ని ప్రారంభించండి. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోండి, చిన్న సమస్యలు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూయించుకోండి, టెస్ట్ చేయించుకోండి. అలాగే ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తల్లో భాగంగా అనవసరమైనటువంటి పెట్టుబడుల జోలికి వెళ్ళవద్దు, అంటే భూమి కానీ కారు కానీ ఇతర కొనుగోలుకు ప్రయత్నం చేయకండి. అలాగే ఇతర వ్యక్తులకు అప్పుగా డబ్బును ఇవ్వకండి. సో ఇది కన్యారాశి వారికి చెప్తా ఉన్నా. అలాగే సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, భార్యాభర్తలు కొద్దిగా తగ్గి ఉండే ప్రయత్నం చేయండి, అంటే కోపాలకు పోకుండా, భేషజాలకు పోకుండా, ఇగోలకు పోకుండా కొద్దిగా అండర్స్టాండింగ్ పెంచుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి, అంటే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. అలాగే ముఖ్యంగా స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఎవరినో భయపెట్టాలనే ఉద్దేశం కాదు, మీకు జాగ్రత్తలు చెప్తామనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే గత 2-3 రోజుల నుండి లైవ్ పెడదామనుకుంటా ఉన్నా, బట్ ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్, కోడెలగాడు ఇన్సిడెంట్ తర్వాత ఇమీడియట్ గా పెట్టాలనిపించింది. సో కన్యారాశిలో ప్రవేశిస్తున్నటువంటి ఈ 4 గ్రహాల కాంబినేషన్ శని యొక్క దృష్టి వల్ల
రాబోయే కాలంలో చాలా సమస్యలు కన్యారాశి జాతకులు ఫేస్ చేయబోతా ఉన్నారు. ఆర్థికంగా ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి రైట్స్ అవ్వచ్చు, జీఎస్టీ రైట్స్ అవ్వచ్చు, అలాగే కుటుంబ పరంగా చెప్పినటువంటి ఆర్థిక పరమైన లావాదేవీలు లేదంటే భార్యాభర్తల మధ్యన గొడవలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండొచ్చు. సో దయచేసి నిబ్బరంగా ఉండే ప్రయత్నం చేయండి, జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మరీ ముఖ్యంగా శనివార నియమాన్ని 45 రోజుల పాటు పాటించండి. శనివార నియమాన్ని పాటించడం అంటే ముందుగా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం నెంబర్ వన్. నలుపు రంగు దుస్తులు అంటే లెదర్ సంబంధించిన వస్తువులు, చెప్పులు, బెల్ట్, పర్సు, వీటన్నిటికి దూరంగా ఉంటూ బట్టలకు కూడా దూరంగా ఉంటూ ప్రతి శనివారం రాత్రి కూడా భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండండి. అలాగే వీలైతే ఈ 45 రోజుల పాటు వచ్చే ప్రతి శనివారం నాడు కూడా దగ్గరగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. దగ్గరగా ఉండే దేవాలయం, మీకు వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరగా ఉంటే శనివారం నాడు దర్శించుకునే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా జాగ్రత్తల్లో భాగంగా రాత్రి కూడా వాహన ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అంటే వాహనాల్లో సామూహికంగా వెళ్లే ట్రైన్ బస్ అయితే పర్వాలేదు, బట్ సామూహికమైనది కాకుండా పర్సనల్ గా వ్యక్తిగతమైన వాహనాలను వాడకుండా జాగ్రత్తగా ఉండండి. రాత్రి కూడా సాధ్యమైన వరకు ప్రయాణాలు చేయకండి. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, మార్బుల్స్ ఫ్లోర్ పైన నడిచేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. అంటే దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ జాగ్రత్తల కోసం చెప్పేటువంటి విషయాలు కాబట్టి ఖచ్చితంగా వీటిని 100కి 100% జరిగే తీరుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వీటి నుండి 100కి 90% బయటపడేటువంటి అవకాశాలు నేను చెప్పినటువంటి విషయాలు పాటించినట్లయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి జాతకులు భయపడకుండా చెప్పినటువంటి విషయాల పట్ల ఆలోచన చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.